సేవ్ యా ఓకే యా ఓకే సరే. సో ఈ ఎంటీఏ పల్స్ రాడార్ టూ టైప్స్ ఉంది. ఒక రకం ఏంటంటే ఎంటీఏ రాడార్ అన్నాము, అంటే మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ రాడార్. ఇంకోటి పల్స్ డాప్లర్ రాడార్. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండు రాడార్లు ఎందుకు అంటే, ఒక్కొక్క రాడార్ ఒక్కొక్క దాంట్లో లాభసాటిగా ఉంటుంది. మనకు రెండు విషయాలు కావాలి, ఒకటి రేంజ్ మెజర్మెంట్ కరెక్ట్గా చేయగలగాలి, ఇంకొకటేమో వెలాసిటీ మెజర్మెంట్ కరెక్ట్గా చేయగలగాలి. ఈ రెండు మనము ప్రధానంగా కోరుకుంటాం. ఓకేనా? అంటే వెలాసిటీ మెజర్మెంట్ అంటే బేసిక్గా డాప్లర్ షిఫ్ట్, ఓకేనా? అంటే డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ఎంత వచ్చిందో మెజర్ చేయగలిగితే ఆటోమేటిక్గా వెలాసిటీ మెజర్ చేసేసినట్టే. ఓకే, సో మనకి ప్రధానంగా ఈ రెండు క్యాలిక్యులేషన్స్ అవసరం. సో ఈ ఎంటీఐ రాడార్ అనేది మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ అన్నాం కదా, అది రేంజ్ మెజర్మెంట్ విషయంలో చాలా మంచి ఫలితాలు మనకి ఇస్తుంటుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ దట్, బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ గుడ్, ఇట్ ఈస్ గివింగ్ సమ్ పూర్ రిజల్ట్స్ ఫర్ ద డాప్లర్ మెజర్మెంట్. ఓకేనా? అయితే మళ్ళీ దానికి వ్యతిరేకంగా పల్స్ డాప్లర్ రాడార్ తీసుకున్నావు అనుకో, పేర్లోనే డాప్లర్ ఉంది కదా, కాబట్టి నువ్వు వెంటనే అంటే ఎగ్జామ్ కోసం గుర్తుపెట్టుకోవాలనుకున్నా చాలా ఈజీ, ఇవన్నీ పేర్లోనే డాప్లర్ ఉంది కాబట్టి ఇది డాప్లర్ విషయంలో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అని మనం చెప్పేయచ్చు. ఓకేనా? యా, సో ఇట్ ఈస్ గుడ్ ఫర్, ఈ పల్స్ డాప్లర్ రాడార్ అనేది ఏమో వెలాసిటీ మెజర్మెంట్స్ విషయంలో అంటే డాప్లర్ షిఫ్ట్ విషయంలో ఇది గుడ్, బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ మెజర్మెంట్స్. ఓకేనా? రేంజ్ మెజర్మెంట్స్ విషయంలో ఇట్ పర్ఫార్మ్స్ ఎ బిట్ పూర్లీ అలా అనమాట. ఓకే, సో డిపెండింగ్ ఆన్ యువర్ అప్లికేషన్ యూ విల్ హ్యావ్ టు చూస్ విచ్ రాడార్ యూ వుడ్ లైక్ టు యూస్. ఓకేనా? అట్లా సరే. సో లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, లెట్ మీ గో టు ద నెక్స్ట్ స్లైడ్. యా, లెట్ మీ క్లోజ్ దిస్, డోంట్ సేవ్. యా, సో లెట్ మీ ఓపెన్ అనదర్ స్లైడ్. కొంచెం దిస్ ఇస్ దట్. యా, ఓపెన్ దిస్, ఓపెన్ విత్. ఓకే, సో నౌ హౌ దిస్ పర్టిక్యులర్ రాడార్ విల్ లుక్. ఓకే, యాక్చువల్ బ్లాక్ డయాగ్రామ్ హౌ ఇట్ లుక్స్. ఓకేనా? సో హియర్ వీ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కోహరెంట్ ఆసిలేటర్, COHO, కోహో అంటాము. కోహరెంట్ ఆసిలేటర్, కోహో అంటే కోహరెంట్ ఆసిలేటర్. ఓకే, వీఆర్ యూజింగ్ వన్ సచ్ ఆసిలేటర్. దెన్ వీ హ్యావ్ స్టాలో స్టేబుల్ ఆసిలేటర్. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు గాల్లో పెడితే లాభం ఏంటి? నువ్వు దేనికి కనెక్షన్ ఇవ్వకుండా గాల్లో పెడితే పని చేయదు కదా. ఓకే, రైట్. సో యూ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ హియర్. సో దిస్ ఈజ్ యువర్ పల్స్ మాడ్యులేటర్. అంటే ఇది కొంచెం ఇంతకుముందు మనం ఆల్రెడీ పల్స్ రాడార్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూసాం స్టార్టింగ్లోనే. అది చాలా సింపుల్ మోడల్ చూపించాం, అక్కడ అన్ని డబ్బాలు చూపిలే, అక్కడ కొన్ని ప్రధాన డబ్బాలు చూపించాం. అక్కడ చూపించిన డబ్బాలు మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే, పల్స్ మాడ్యులేటర్ చూపించినప్పుడు, పవర్ యాంప్లిఫైయర్ చూపించాం అప్పుడు, తర్వాత డూప్లెక్సర్ చూపించాం అప్పుడు, యాంటీనా చూపించాం అప్పుడు, అండ్ తర్వాత రిసీవర్ బ్లాక్ అని ఒకటి చూపించాం, రైట్? కానీ తక్కిన ఇవన్నీ ఏమి చూపించలేదు అప్పట్లో. ఓకేనా? సో ఇప్పుడు అంటే ఇంకొంచెము డీప్కి వెళ్తే, డెప్త్కి వెళ్తే సబ్జెక్ట్లో ఇంకా బేసిక్గా ఇవన్నీ కూడా ఉంటాయని మనకు తెలుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు అన్నది మీకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఇవన్నీ తోకలంతా ఎందుకు అంటే బేసిక్గా దట్ విల్ సీ లిటిల్ డౌన్ ఇక్కడ థీరీలో చదువుతాం కాస్త తిరిగి వస్తే. ఈవెన్ ఇఫ్ ఆర్ఎఫ్ ఆసిలేటర్ ఈజ్ నాట్ వెరీ స్టేబుల్. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ప్రధానంగా ఏమొస్తుంది అంటే, ఆసిలేటర్ మనం ఏదైతే వాడతామో అంత స్టేబుల్గా ఉండదు. ఏం ఆసిలేటర్ వాడతామో అంటే జనరల్గా మ్యాగ్నెట్రాన్ వాడేవాళ్ళు, వెరీ హై పవర్ దగ్గర, వెరీ వెరీ హై పవర్ దగ్గర, వెరీ హై పవర్ ట్రాన్స్మిటర్ ట్రాన్స్మిట్ చేయాలి అంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మ్యాగ్నెట్రాన్స్ వాడారు అని మీరు బహుశా మనము హిస్టరీ ఆఫ్ రాడార్స్ చెప్పుకున్నప్పుడే మీకు చెప్పాను నేను, రైట్? సో వెరీ హ్యూజ్ పవర్ అవి జనరేట్ చేయగలుగుతాయి. కాకపోతే వాటిలో ఒక సమస్య ఉంది, ఈ మ్యాగ్నెట్రాన్స్ మనకి ఫేజ్ విషయంలో ఓకేనా అంత ప్రాపర్గా ఉండవు అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ విషయంలో అంత స్టెబిలిటీగా ఉండవు. ఓకేనా? హై పవర్ ఇవ్వగలుగుతాయి, కానీ హై పవర్ ఇచ్చినంత మాత్రాన సరిపోదు, స్టేబుల్గా కూడా ఉండాలి కదా. స్టేబుల్గా ఉండకపోతే మనము ఫలానా దాన్ని నమ్ముకోలేము. ఓకేనా? రైట్, ఇట్ వాంట్ సర్వ్ అవర్ పర్పస్ ఫుల్లీ. ఓకే, సో దానికోసము మనము ఈ మొత్తం వ్యవస్థ అంతా తీసుకొచ్చి పెట్టాము. ఓవరాల్గా ఇదంతా ఇదంతా పెట్టేసేసి స్టేబుల్ లోకల్ ఆసిలేటర్, స్టేబుల్ లోకల్ ఆసిలేటర్లాగా ఒకటి పెట్టి, స్టేబుల్ ఆసిలేటర్ ఒకటి పెట్టి, ఆర్ఎఫ్ ఆసిలేటర్ నుంచి వచ్చే సిగ్నల్, ఈ స్టాలో నుంచి వచ్చే సిగ్నల్, వీఆర్ గోయింగ్ టు మిక్సప్.
ओके हियर ओके सो आ मिक्स चेयडम वल्ल वच्चिन सिग्नल एंटी एफसी प्लस एफएल ओके इक्कड़ मनमु पुट्टी मिक्सर अनकुंडा लॉकिंग मिक्सर अन्नाम ओकेना अंटे మనకి ఏదైతే డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ కావాలని కోరుకుంటామో ఏదైతే డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ కావాలని కోరుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీ దగ్గరే అది లాక్ అయిపోయేటట్టు చేయాలి మళ్ళీ ఫ్రీక్వెన్సీ కాస్త అటు జరుగుతాను ఇటు జరుగుతాను అంటే మనము దాన్ని జరగనివ్వకూడదు ఓకేనా పుట్టి డైరెక్ట్గా మ్యాగ్నెట్రాన్ తీసుకున్నాం అనుకో పుట్టి డైరెక్ట్ మ్యాగ్నెట్రాన్ తీసుకుంటే అది అటు ఇటు జరుగుతూ ఉండింది కాస్త ఫ్రీక్వెన్సీ అటు ఇటు జరిగిపోతూ ఒక పర్టికులర్ స్టేబుల్గా లేకుండా ఉండింది సో అలా ఉంది కాబట్టి అట్లా లేకుండా ఒకవేళ అది కాస్త అటు ఇటు కదులుతూ ఉన్నా సరే ఓవరాల్గా కదలకుండా చేయాలి చేయాలి అంటే ఇంకెవరినో ఒకరిని పట్టుకొచ్చావు పట్టుకొచ్చేసి దాన్ని దీన్ని మిక్స్ చేసేసి యు ఆర్ ట్రైంగ్ టు ఫిక్స్ ఇట్ అప్ నీకు వచ్చే అవుట్పుట్ మాత్రం చచ్చినట్టు ఇంతే రావాలి అన్నట్టుగా చేస్తున్నావు సమ్ ఫిక్స్డ్ వాల్యూ అనమాట విచ్ యూ యాక్చువల్లీ వాంట్ ఫర్ దిస్ టు గెట్ ఆపరేటెడ్ నువ్వు ఏదైతే ఒక డిజైర్డ్ వాల్యూతో ఇది ఆపరేట్ చేయాలని కోరుకుంటున్నావో ఆ పర్టికులర్ వాల్యూ ఓవరాల్గా వచ్చేటట్టు నువ్వు చూసుకోవాలనుకుంటున్నావు అనమాట దానికోసం ఈ లాకింగ్ మిక్సర్ అనేది వాడతావు ఓకే సరే సో మనం ఇంకొక 7 మినిట్స్ చెప్పుకుందాము అప్పుడు విల్ క్లోజ్ ఓకే రైట్ లెట్ అస్ జస్ట్ కమ్ డౌన్ స్లైట్లీ సో ఇక్కడ నేను ఓన్లీ ట్రాన్స్మిటర్ పార్టే చూపించాను రిసీవర్ పార్ట్ ఇక్కడ గీయలేదు ఓకేనా బేసిక్గా డూప్లెక్సర్ నుంచి రిసీవర్కి వెళ్ళాలి కదా ఆ బొమ్మ నేను ఇక్కడ గీయలేదు అది కాస్త కింద గీశాను సపరేట్గా చూపిస్తాను సో ఆ డూప్లెక్సర్ ఇక్కడే నువ్వు జాయిన్ చేసేయచ్చు నాకు అక్కడ జాగ సరిపోక నేను ఇక్కడ కింద విడిగా గీశాను డూప్ ఓకేనా సో మళ్ళీ డూప్లెక్సర్ యాంటీనా పార్ట్ మళ్ళీ గీశాను ఓకేనా సో తర్వాత అక్కడ నుంచి వచ్చిన దాన్ని మనము ఇదంతా రిసీవింగ్ పార్ట్ అనమాట ఇప్పుడు ఇక్కడ కింద గీసిందంతా కూడా రిసీవర్ పార్ట్ ఓకేనా రైట్ ఒక నిమిషం లెట్ మీ జస్ట్ స్క్రాల్ స్లైట్లీ ఓకే సో జస్ట్ లెట్ అస్ హ్యావ్ ఏ క్విక్ రీడింగ్ దీన్ని ఒకసారి టకటక చదివేద్దాం అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ యా ఓకే ఈవెన్ ఇఫ్ ఆర్ఎఫ్ ఆసిలేటర్ ఈజ్ నాట్ వెరీ స్టేబుల్ బట్ బికాస్ ఆఫ్ ద స్టాలో అండ్ మిక్సర్ యాక్షన్ స్టాలో ఉండడము అలాగే స్టాలో పేరే స్టేబుల్ ఆసిలేటర్ స్టాలో ఫుల్ ఫామే స్టేబుల్ ఆసిలేటర్ సో స్టాలో మరియు మిక్సర్ ఈ రెండు కలిసి ఒక ప్రభావం చూపిస్తాయి కదా ఆ రెండింటి వల్ల ఉండడం వల్ల వచ్చే అదనపు ప్రభావంతో మొత్తానికి ఎట్ ఎవ్రీ పల్స్ ఇట్ మేక్స్ ఓవరాల్ సిస్టమ్ కోహరెంట్ మొత్తం మీద మనం సిస్టమ్ని కోహరెంట్గా ఉండేటట్టు చేస్తాం లాకింగ్ మిక్సర్ విల్ బ్రింగ్ ద ఫేజ్ టు స్టాండర్డ్ వాల్యూ చెప్పాను కదా మనకి సమ్ స్టాండర్డ్ రెఫరెన్స్ మనం స్టాండర్డ్గా ఒక వాల్యూ ఏదైతే కావాలనుకుంటామో ఆ స్టాండర్డ్ వాల్యూ వచ్చేటట్టుగా మనం డిజైర్డ్ వాల్యూ వచ్చేటట్టుగా ఈ లాకింగ్ మిక్సర్ అనేది తగిన చర్య తీసుకుంటూ ఉంటుంది ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ పల్స్ సో అది ఎప్పుడు చెక్ చేస్తుంటుంది అంటే ప్రతి పల్స్ మొదట్లో సో నువ్వు ఒక పల్స్ పంపిస్తున్నావు అన్నప్పుడు సి మాడ్యులేట్ చేసి పంపిస్తున్నావు కదా సో నువ్వు ప్రతి పల్స్ బిగినింగ్లో యు ఆర్ హ్యావింగ్ ఏ కైండ్ ఆఫ్ చెకింగ్ ఓకేనా ఈ లాకింగ్ మిక్సర్ చెక్ చేసేసుకుంటుంది అంతా తగిన విధంగానే ఉందా ఎంత వాల్యూ ఉండాలి అంత వాల్యూనే ఉంటుందా అన్నట్టుగా సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు కంట్రోల్ దట్ యా ఓకే సో అండ్ ట్రిగ్గర్ గివ్స్ ద ఆన్ అండ్ ఆఫ్ అండ్ డిసైడ్స్ ద పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ సో నువ్వు గమనిస్తే నీకు బ్లాక్ డయాగ్రామ్లో పైన ట్రిగ్గర్ అని ఒక డబ్బా ఉంది ఓకేనా ట్రిగ్గర్ జనరేటర్ అని ఒక డబ్బా ఉంది రైట్ వీడేం చేస్తాడు వీడు ఎప్పుడు ఆన్ కావాలి ఎప్పుడు ఆఫ్ కావాలి చూస్తాడు సో ఆన్ అయింది అన్నప్పుడు నీకు పల్స్ వస్తుంది మళ్ళీ ఆఫ్ అయినప్పుడు పల్స్ లేదు ఆన్ అయినప్పుడు పల్స్ వచ్చింది అంటే ఏంటి మొత్తానికి ఎప్పుడెప్పుడు పల్స్ రావాలి అన్నది వీడు డిసైడ్ చేస్తున్నాడు అంటే పల్స్ రిపిటేషన్ ఇంటర్వెల్ మనము పిఆర్ఐ లేకపోతే పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ పిఆర్ఎఫ్ అది ఎంత ఉండాలన్నది ఎవరు డిసైడ్ చేస్తున్నారు అంటే ట్రిగ్గర్ జనరేటర్ డిసైడ్ చేసేస్తాం ఓకేనా సేమ్ ట్రిగ్గర్ మనం ఇక్కడ కూడా ఇస్తున్నాం చూసుకోండి కనెక్షన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇదేం బై హార్ట్ చేయాల్సింది కాదు ఈ బ్లాక్ డయాగ్రామ్ని మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే మీరు దేన్ని దేన్ని కనెక్షన్స్ ఇవ్వాలి తెలిసిపోతుంది కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయండి పల్స్ మాడ్యులేటర్కి ట్రిగ్గర్ జనరేటర్ ఇవ్వాలి ఎందుకు ఎప్పుడు ఆన్ ఆఫ్ కావాలో మీకు ఆన్ అయిన అప్పుడప్పుడు మాడ్యులేట్ చేయాలి కదా సో కంపల్సరీ ఇక్కడ కనెక్షన్ ఉండాలని తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు కనెక్షన్ ఇచ్చావు అంటే ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ అంటే మనం ఇక్కడ ఆల్రెడీ చదివాము ఏమేమి చదివాము అసలు ట్రిగ్గర్ గివ్స్ ద ఒక నిమిషం ఇక్కడ జస్ట్ కొంచెం కింద జరగనివ్వండి యా ఇక్కడ మీరు ఇప్పుడే చదివారు కదా లాకింగ్ మిక్సర్ విల్ బ్రింగ్ ద ఫేజ్ టు స్టాండర్డ్ వాల్యూ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ పల్స్ బిగినింగ్ ఆఫ్ ఈచ్ పల్స్ దగ్గర అది మనం కోరుకున్న డిజైర్డ్ వాల్యూ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ వాల్యూ వచ్చినట్టు చేస్తుంది అన్నాం అలా చేయాలి అంటే మరి ఈచ్ పల్స్ ఎప్పుడు బిగిన్ అవుతుందో దానికి తెలియాలి కదా
ఎప్పుడు పల్స్ బిగిన్ అవుతుందో దానికి తెలియాలంటే ఎవరు ఎట్లా తెలుస్తుంది? ఆ ట్రిగ్గర్ సిగ్నలే దీనికి కూడా ఇస్తే ఓహో ఫలానా ఫలానా టైంలో బిగిన్ అవుతుంది పల్స్ అని దీనికి తెలుస్తుంది. ఓకేనా? సో అట్లా కామన్ సెన్స్ అప్లై చేస్తే మీకే తెలిసిపోతుంది ఎక్కడ ఎక్కడ కనెక్షన్స్ ఇవ్వాలి, ఇష్టం ఉన్నట్టు కనెక్షన్స్ ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా మనకి అర్థమైపోతుంది. ఓకేనా? అట్లా ఓకే సరే. సో లెట్ అస్ జస్ట్ ట్రై టు వైండ్ ఇట్ ఆఫ్ ఇన్ అబౌట్ 2 మినిట్స్. డోంట్ వరీ టూ మచ్. యా, వీ క్యాన్ సీ ద రిసీవర్ ఆపరేషన్. ఇప్పుడు రిసీవర్ సైడ్ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఓకేనా? మనం పంపించిన ట్రాన్స్మిటర్ సిగ్నల్ మీరు గుర్తు చేసుకోండి, ఎఫ్ఎల్ ప్లస్ ఎఫ్సి పంపించాం. ఈ ఎఫ్ఎల్ ప్లస్ ఎఫ్సి అంటే ఇది ఆ స్టాలో, ఇది కోహో. సో స్టాలో నుంచి కోహో నుంచి వచ్చిన సిగ్నల్ని మనము ట్రాన్స్మిట్ చేశాము అండ్ ఇప్పుడు అది రిసీవ్ అవుతుంది. రిసీవ్ అయ్యేటప్పుడు దానికి అదనంగా ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్డి వచ్చింది. ఆ టార్గెట్ దగ్గరకు వస్తుంటే ప్లస్ ఎఫ్డి, దూరం వెళ్తుంటే మైనస్ ఎఫ్డి. సో ఇప్పుడు మనకు వచ్చిన సిగ్నల్ ఇదంతా ట్రాన్స్మిటెడ్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ, ఇది ఇప్పుడు ఆ కదలిక టార్గెట్ కదలికల వల్ల వచ్చిన ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, స్టాలో నుంచి ఒక రెఫరెన్స్ తీసుకుంటాం. ఈ స్టాలో ఎక్కడుంది, ట్రాన్స్మిటర్ దగ్గర ఉంది, అక్కడ నుంచి ఒక రెఫరెన్స్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ తీసుకొని మిక్సర్కి ఇస్తే అక్కడ నీకు చెప్పాను కదా మిక్సర్ అన్నప్పుడు గుణిస్తుంది సిగ్నల్స్ని. సి ఇక్కడ నేను ఉట్టి ఇట్లా రాశాను కదా, ఇలా వాస్తవానికి సిగ్నల్ వచ్చేది ఇక్కడికి. ఇక్కడ బేసిక్గా ఏముంటుంది, సైన్ ఆఫ్ 2π ఇదంతా ఉంటుంది. సైన్ ఆఫ్ 2π సమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇదంతా రాసుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా F1 ప్లస్ ఎఫ్సీ నీకు ఏం రావట్లేదు, అలాగే ఇక్కడ నుంచి కూడా నీకు డైరెక్ట్గా ఎఫ్ఎల్ రాదు. ఇక్కడ ఏమొస్తుంది, సైన్ 2π ఎఫ్ఎల్ టి అనే సిగ్నల్ వస్తూ ఉంటుంది బహుశా. ఓకేనా? లేకపోతే కాస్ 2π ఎఫ్ఎల్ టి అనే సిగ్నల్ వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇది కాకపోతే ప్రతిసారి ఆ సైన్ కాస్ రాయడం అంత అవసరం లేదు. అర్థం చేసుకుంటారనే ఉద్దేశంలో కేవలము ఫ్రీక్వెన్సీ ముక్క మాత్రమే రాశాను, కానీ వాస్తవానికి వస్తుంది సైన్ ఆఫ్ 2π ఎఫ్ఎల్టీ లేకపోతే కాస్ ఆఫ్ 2π ఎఫ్ఎల్టీ. ఓకేనా? అలా భావించుకోవాలి. ఓకేనా? సో ప్రతిసారి అవన్నీ రాయడం టైం వేస్ట్ కాబట్టి రాయట్లేదు. ఓకే, సో ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఈ ఆర్ఎఫ్ మిక్సర్లో ఆ ఎఫ్ఎల్ వాల్యూని మనము తీసేసాం, ఆ స్టాలో కాంపోనెంట్ తీసేసాం. సో మనకి ఇంత వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనకి బేసిక్గా కావాల్సింది డాప్లర్ మెజర్మెంట్. మనకి ఎఫ్డి ఒకటే కావాలి, రైట్? సో నెక్స్ట్ దశలో మళ్ళీ ఇంకొకసారి కోహో రెఫరెన్స్ ఇస్తున్నావు, కోహో నుంచి కూడా రెఫరెన్స్ సిగ్నల్ తీసుకొచ్చి దీనికి ఇచ్చావు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఒక రకమైన మిక్సింగ్ ఆపరేషన్ అంతా జరిగేసి, ఓకేనా, అంటే మిక్సర్ ఇక్కడ ఇక్కడ చెప్పలేదు, సారీ, ఇక్కడ కనెక్షన్ కింద కింద దానికి ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ ఇచ్చుకోవాలి. సరే, మనం కొంచెం బుర్ర ఉపయోగించాలి. ఎక్కడ కనెక్షన్ ఇస్తున్నామని, ఇక్కడ ఇవ్వకూడదు, ఇక్కడ ఇవ్వకండి. ఓకేనా? అక్కడ ఇవ్వద్దు. ఓకేనా? ఇక్కడ కింద దానికి ఇచ్చుకోండి, మిక్సర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? సో ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వ కనెక్షన్, సరేనా? సో ఆ వచ్చిన సిగ్నల్ని ఇక్కడ మిక్స్ చేయడం వల్ల నీకు మళ్ళీ ఎఫ్సి అనే కాంపనెంట్ కూడా మాయమైంది, ఎఫ్డి మాత్రం వచ్చింది. ఇప్పుడు ఆ వచ్చిన డిఫరెన్స్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఏదైతే ఉందో, ఆ డాప్లర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఉంది కదా, సో ఇప్పుడు ఈ సిగ్నల్ నీకు ఎలా వస్తుంది అంటే ఇగో ఇలా వస్తుంది, సంథింగ్ ఇట్లా రావచ్చు. ఓకేనా? ఇట్లా వచ్చిండొచ్చు. అయితే ఇది ఒక సందర్భంలో, నువ్వు పల్సెస్ పంపిస్తున్నావు కదా, ఒకసారి పల్స్ పంపించినప్పుడు నీకు ఇది ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త. ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుందాం, మీరు లేట్గా వచ్చారు. సి మీకు ఒకటే చెప్పాను, మీరు టైంకి వచ్చారనుకో మీకు క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది. మీరు లేటుగా వస్తున్నారు కదా, మీరు క్వశ్చన్ చేసే అధికారాన్ని కోల్పోరు, సరేనా? రైట్, ఒక 2 నిమిషాలు తీసుకుందాము. ఇది ఒక గ్రాఫ్ మనం అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఏమీ లేదు, ఇక్కడ నేను రకరకాల బొమ్మలు గీయబోతున్నా, జాగ్రత్త చూడండి. ఫస్ట్ టైం పల్స్ పంపించినప్పుడు ఫస్ట్ టైం ఎకో వస్తుంది కదా, ఫస్ట్ టైం వచ్చిన ఎకో ఇగో ఇలా ఉందనుకుందాం. ఓకే, ఇలా ఉందనుకుందాం. సెకండ్ టైం ఎకో పంపించినప్పుడు ఇగో ఇలా వచ్చింది అనుకుందాం, కొంచెం తేడాతో వచ్చిండొచ్చు. ఓకేనా? మూడోసారి ఎకో పంపించినప్పుడు నీకు ఇగో ఇలా వచ్చిండొచ్చు. నాలుగోసారి పంపించినప్పుడు నీకు ఇట్లా వచ్చిండొచ్చు. ఓకే, ఇట్లా వచ్చిండొచ్చు. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, ఇట్లా ఒక్కొక్క పల్స్ పంపించినప్పుడు నీకు ఒక్కొక్క ఎక్కువ వస్తుంది కదా, ఇవన్నిటినీ నువ్వు సమ్ కైండ్ ఆఫ్ అడిషన్ లాగా, ఇవన్నీ నువ్వు సమ్ కైండ్ ఆఫ్ యాడింగ్ లాగా చేసుకున్నప్పుడు నీకు ఓవరాల్గా ఇలా వస్తుంది. సో యూ విల్ బి డిసైడింగ్. సరే, ప్రస్తుతానికి ఇక్కడ ఆపేద్దాము, యూ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మీరు అటెండెన్స్ తీసుకొని నాకు పంపండి, రైట్? అటెండెన్స్ తీసుకొని పంపండి, రైట్? ఇక మీరు సైన్అవుట్ చేయొచ్చు, మీరు అటెండెన్స్ తీసుకొని పంపించండి, సైన్అవుట్ చేయండి. హలో, చెప్పండి. మీరు అన్నారు, నెంబర్ తెలియక ఎవరో అనుకున్నాను.
సరే.